హుజూరాబాద్ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగుతోంది. ఈ ఉప ఎన్నికల్లో కారు టాప్ గేర్ వేస్తుందా లేక కమలం వికసిస్తుందా? కేసీఆర్ వర్సెస్ ఈటెలా, గెలుపెవరిది? హుజూరాబాద్ లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? పబ్లిక్ టాక్ లో తెలుసుకుందా. అంటే ఇప్పుడు ప్రజలకి కావాల్సింది, అంటే నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా డైరెక్ట్ గా, ప్రజలకి కావాల్సింది స్కీమ్స్ కాదు, బియ్యం కాదు, రేషన్ కాదు, బట్టలు కాదు, బతుకమ్మ చీరలు అవసరం లేదు మాకు, రేషన్ తినడానికి తిండి లేకున్నా పర్లేదు. ఇప్పుడు యువత అనేది ఎంత నిరక్షరాస్యత ఉంది మన తెలంగాణలో అంటే, మీరు ఏం చేస్తున్నారు? ఒక మొన్న టీచర్స్ ఉంది, అరే 60 ఇయర్స్ పైబడిన వాళ్ళకి ఎందుకండి టీచర్స్? అది ఇది వాళ్ళు 60 ఇయర్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏం స్టూడెంట్స్కి ఏం లెసన్స్ చెప్తారు? నేను అడిగేది ఏంటంటే, ఒక్క ఉద్యోగం ఇవ్వండి, ఇంటికి ఒక్క ఉద్యోగం ఇస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది వస్తుంది. మీరు అది చేయకుండా ప్రజలని మభ్యపెట్టుకుంటా మేము డబ్బులు ఇస్తాం, చీరలు ఇస్తామంటే ఎందుకు చీరలు ఎందుకు, మాకు ఈ బియ్యం ఎందుకు, ఈ దళిత బంధువు ఎందుకు, ఈ 10 లక్షల రూపాయలు ఎందుకు? మీరు ఏవి మాకు ఇవ్వని అవసరం లేదు, మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. అసలు తెలంగాణ వచ్చింది ఎందుకు? మనకి నీళ్ళు నియామకాల గురించి మనం కొట్లాడినాం, తెచ్చుకున్నాం, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే వచ్చింది మనకి తెలంగాణ. మీరు నిరాహార దీక్ష చేస్తే రాలేదు. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ సమ్మెలో పాల్గొని సకల జనల సమ్మె అంతా చేసి, నేను ఒక కళాకారిణియే, నేను చాలా ధూమ్ధామ్స్ చేశాను, అందులో ఎన్నోసార్లు తిండి అన్నీ పక్కన పెట్టి ఎంతో చేస్తే తెలంగాణ వచ్చింది. ఓన్లీ ఇది తెలంగాణ మీ ఫ్యామిలీ కోసమే వచ్చినట్టుంది. అసలు ఒక్కటి కూడా ఒక్కరు కూడా ఒక పర్సన్ ఇట్లా బాగుపడిల్లు ఇట్లా డెవలప్ అయ్యిల్లు అనేది ఒక్కరిని చూపించండి. మీరు ఇప్పటివరకు ఏమీ లేదు. అసలు మేము అడిగేది ఏంటంటే, మాకు ప్రతి ఒక్కరికి ఒక జాబ్ ఇవ్వండి సరిపోతుంది. మీకు మీరు 10 లక్షలు ఇవ్వనవసరం లేదు, 10 పైసలు కూడా ఇవ్వనవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ప్రజలు ఇప్పుడు మీరు ఇన్ని రోజులు మభ్యపెట్టారు అనుకుంటున్నాం, మభ్యపెట్టారు ఇన్ని రోజులు, కానీ ఇప్పటి నుండి ఒక లెక్క, ఇప్పుడు అసలు ఇక మభ్యపడడానికి ఎవరూ రెడీగా లేరు. యూత్ ఇప్పటికీ అర్థమైపోతుంది వాట్ ఈస్ వాట్ అనేది. ఇప్పటి నుండి ఈ ఎలక్షన్లో మీకు ఈ ఓటమి ద్వారా మీకు తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేయడం ప్లస్ మైనస్? ఈటెల రాజేందర్ గారు ఏంటంటే గ్రేట్ లీడర్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎలాంటి హెల్ప్ ఉన్నా కూడా వాళ్ళ ఇంటి నుండి ఉన్నా లేకున్నా పెట్టేవారు. చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన ఫాల్స్ ఎలిగేషన్స్ వచ్చాయి, ఆయనని ఆయన నిరూపించుకోవడం కరెక్టే, కానీ బీజేపీలో జాయిన్ అవ్వడం ఏంటి అంటే, బీజేపీ ఇక్కడ చాలా వ్యతిరేకత ఉంది ఇక్కడ వాళ్ళకి. చాలా ఓట్స్, మైనారిటీ ఓట్స్ ఏమైతే ఉన్నాయో అవి బీజేపీకి పడవు. సో కొంచెం అది బీజేపీలో జాయిన్ అవ్వకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే బాగుండేది అని నా అభిప్రాయం.